సోల్జర్స్ ఎంత అయితే దేశభక్తితో పనిచేయడం జరుగుతుందో అంతే స్థాయిలో పనిచేశారు. సో ఇప్పుడు వీళ్ళందరినీ మీరు భారత పౌరులు కారు అనేటటువంటి ఒక డిక్లరేషన్ ఇచ్చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టే ఆ భయం నుంచి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఈ ప్రొటెస్ట్లు అనమాట. బిల్లుని ఈశాన్య రాష్ట్రాల్లో మినహాయింపు అనే మాట కూడా వచ్చింది. దీనికి క్యాబ్ ఎందుకు మీ ఈశాన్య రాష్ట్రాలకు ఎందుకు మినహాయించారు? ఎవరికి? ఈశాన్య రాష్ట్రాల్లో. ఈశాన్య రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రాలకి క్యాబ్ మినహాయింపు అంటే ఓన్లీ అస్సాం విషయంలో. ఓకే. సో రీజన్ ఏంటంటే ఆల్రెడీ ఈ ఎన్ఆర్సీ కండక్ట్ చేయబడింది కాబట్టి అక్కడ మినహాయింపు ఇవ్వడం జరిగింది. క్యాబ్ మినహాయించారు అస్సాంలో, ఎన్ఆర్సీ మినహాయించ ఆల్రెడీ కండక్ట్ చేయబడింది కాబట్టి అట్లా. మరి ఇప్పుడు పశ్చిమ బెంగాల్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు కదా. అంటే ఇప్పుడు పార్లమెంట్లో ఒక చట్టమై బయటకు వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది, రాష్ట్రాల మీద ఉంటుంది, అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడినట్టు. మరి ఇప్పుడు పార్లమెంట్కి అర్థం లేదనాలా, ఏమనాలి ఇప్పుడు ఈ బిల్లును వ్యతిరేకిస్తుంటే? ఇది పొలిటికల్ ఇష్యూస్, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ రెండు ఉన్నాయి దీంట్లో. ఓకే. పొలిటికల్ ఇష్యూ ఏంది అంటే ఇప్పుడు సపోజ్ వెస్ట్ బెంగాల్లో ఈ ఎవరైతే ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఆల్మోస్ట్ మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోనే ప్రొటెస్టులు జరిగినాయి, ముఖ్యమంత్రి లీడ్లోనే ప్రొటెస్టులు జరిగినాయి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి వ్యతిరేకంగా. ఈ రకంగా చేయడం అనేది ఒక రాజ్యాంగ యంత్రాంగం యొక్క ఉల్లంఘన చేయడమే. అలాగే సిటిజన్షిప్ అనేది కేంద్ర జాబితాలో ఉన్న అంశం, దానికి సంబంధించిన చట్టాలన్నీ పార్లమెంట్ చేయాలి, అండ్ పార్లమెంటు చేసిన చట్టాలని రాష్ట్రాల ద్వారా అమలు చేయాలి. బట్ రాష్ట్రాలు ఈ రకంగా ఈ చట్టాన్ని మేము అమలు చేయము అనడం అనేది రాజ్యాంగ యంత్రాంగ ఉల్లంఘన అవుతుంది. సో ఈ రాజ్యాంగ యంత్రాంగ ఉల్లంఘన పాల్పడినప్పుడు సపోజ్ ప్రస్తుతానికైతే హోంమంత్రి చెప్తున్నట్టుగా ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని అమలు చేసే విధంగా ముఖ్యమంత్రుల్ని కన్విన్స్ చేసి ఒప్పిస్తామని అంటున్నారు ప్రస్తుతానికి. వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కేరళ ముఖ్యమంత్రి కావచ్చు, ఇట్లా ఛత్తీస్గఢ్ కన్విన్స్ చేసి ఒప్పిస్తాం అనేటటువంటి ఒక పాజిటివ్ అవుట్లుక్ కలిగి ఉండడం జరిగింది. ఇది గనక ఇదే విధంగా కొనసాగితే కేంద్రం ఇచ్చినటువంటి మార్గదర్శకాలని ఉల్లంఘించినటువంటి రాష్ట్రాల్లో రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంగా పరిగణించి ఆర్టికల్ 365 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. 356 కాదు. ఓకే. 356 కింద రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యం అవ్వడం, రాష్ట్రపతి పాలన విధించడం అది వేరే పద్ధతి. ఇది ఇంకో ఆర్టికల్ అనమాట. ఆర్టికల్ 365 ప్రకారం కేంద్రం రాష్ట్రాలకి పాలనా మార్గదర్శకాలు జారీ చేస్తుంది. ఆ మార్గదర్శకాలను కనుక రాష్ట్రాలు పాటించకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చు. సో ఆ రకమైనటువంటి పరిస్థితికి కూడా దారితీయచ్చు. అండ్ సపోజ్ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మీ దమ్ముంటే కేంద్రాన్ని ఛాలెంజ్ చేసింది, మీకు దమ్ముంటే రాష్ట్రపతి పాలన విధించమని చెప్పి, అంటే దానికి కావాల్సింది ప్రొసీజర్ మాత్రమే, మీ ధైర్యము దమ్ము ఎటువంటి అవకర్లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించినా కానీ పెద్దగా ఆశ్చర్యపోయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఇంత సందిగ్ధ వాతావరణం, అంటే ఎన్ఆర్సీ బిల్లు అమలు కాదు అని చెప్పిన తర్వాత దాని గురించి ఇంకా చట్టం చేయలేదని చెప్పి చెప్తూ కూడా ఎన్పిఆర్ అనే బిల్లును అయితే ఓకే చేసేసింది, క్యాబినెట్ ఓకే చేసింది. సో దానికి సంబంధించినటువంటి పని కూడా జనవరిలో స్టార్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఈ ఎన్పిఆర్కు ఎన్ఆర్సీకి తేడా ఏంటి? అసలు ఎన్పిఆర్ అంటే ఏంది? ఎన్పిఆర్ అనేది నేషనల్ పాపులేషన్ రిజిస్టర్. ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అంటే ఇది ఫస్ట్ టైము మనకి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే, యూపీఏ గవర్నమెంట్లోనే 2010లో చేశారు. ఆ తర్వాత మళ్ళీ 2015లో ఎన్డీఏ గవర్నమెంట్లో చేశారు ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్ట్రేషన్. అండ్ మళ్ళీ ఇప్పుడు 2020లో చేయాలని ఇది. మామూలుగా మనకి జనరల్ సెన్సస్ ఉంటాయి, సెన్సస్ రిజిస్ట్రేషన్, ఆ సెన్సస్ రిజిస్ట్రేషన్ అనేది ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరుగుతుంది. అంటే దీనికి ఎంత కాలానికి ఒకసారి చేయాలి ఎన్పిఆర్ అనేది ప్రస్తుతానికి ఏమీ లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫ్రీక్వెన్సీని బట్టి ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి జరుగుతుందేమో అని అనిపిస్తుంది. సో ఈ ఎన్పిఆర్లో, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్లో, భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి యొక్క మౌలిక సమాచారాన్ని గ్రహించడం జరుగుతుంది. ప్రతి వ్యక్తి, ప్రతి పౌరుడు కాదు, పౌరుడు అంటే ఓన్లీ సిటిజన్ ఆఫ్ ఇండియా, ప్రతి వ్యక్తి అంటే అతను భారత పౌరుడైనా కాకపోయినా ప్రతి వ్యక్తికి సంబంధించిన ఒక సుమారుగా 15 రకాల అంశాలు ఉన్నాయి. ఆ 15 రకాల అంశాలకి సంబంధించిన బేసిక్ డేటా కలెక్ట్ చేయండి, అంటే పేరు, తర్వాత పుట్టిన తేదీ, అండ్ తర్వాత అతను చదువు, తర్వాత ఈ అతనికి ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి ప్రాంతం, ఇలాంటి ఒక 15 అంశాలు. అయితే 2015కి ప్రస్తుతం చేయబోయే 2020 ఏప్రిల్ నుంచి చేపట్టబోయే ఎన్పిఆర్కి ఉన్న తేడా ఏంటంటే మీ తల్లిదండ్రులు ఎక్కడ వారు అనే కొత్త సమాచారం గ్రహిస్తున్నారు. ఇది కొంచెం భయాన్ని క్రియేట్ చేస్తుంది.
అది అంటే మీ తల్లిదండ్రులు ఈ దేశం వల్ల వేరే దేశం వల్ల అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటే అప్పుడేమవుతుంది అంటే ఆ ఎన్పిఆర్ ఆధారంగా ఎన్ఆర్సీకి లింక్ చేసే అవకాశం ఉంది. హోమ్ మినిస్టర్ అయితే ఎన్పిఆర్కి ఎన్ఆర్సీకి ఏమాత్రం లింకు లేదని చెప్పారు ఈ రీసెంట్గా జరిగిన ఏఎన్ఐ ఇంటర్వ్యూలో. కానీ గతంలో హోమ్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సహాయ మంత్రులు పార్లమెంట్కి ఇచ్చినటువంటి రిప్లైలో ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే ఎన్పిఆర్ విల్ బి ది ప్రీ కండిషన్ ఫర్ ద ఎన్ఆర్సీ అనేటటువంటి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ముందుగా ఎన్పిఆర్ని సేకరించిన తర్వాత పాపులేషన్ రిజిస్ట్రేషన్లో భాగంగా సమాచారం తీసుకున్న తర్వాత దాని ఆధారంగా ఎన్ఆర్సీ కండక్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి. సో ఎన్పిఆర్ అనేటటువంటి ప్రక్రియలో భాగంగా తీసుకునేటటువంటి 15 రకాల సమాచారం ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారంటే యూజువల్ రెసిడెంట్స్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అంటే యూజువల్ రెసిడెంట్ అంటే ఏంటి, సర్వసాధారణంగా ఒక ప్రాంతంలో నివసించేటటువంటి వ్యక్తులు. సో సర్వసాధారణంగా నివసించే వ్యక్తులు అంటే ఎవరు, గత 6 నెలలుగా లేకపోతే అంతకన్నా ఎక్కువ ఒక ప్రాంతంలో ఉంటున్నప్పుడు 6 నెలలుగా ఎక్కడైతే ఉంటున్నావో ఆ ప్రాంతానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, 6 రాబోయే 6 నెలల్లో ఎక్కడ ఉండదలుచుకున్నాం అనే దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రెండిట్లో ఏదైనా కావచ్చు, ఇది ప్రతి ఒక్కరి నుంచి తీసుకోవడం జరుగుతుంది. అంటే మనకి సపోజ్ తెలంగాణలో గతంలో ప్రారంభంలో స్టేట్ ఏర్పడిన తర్వాత సకల జనుల సమాచారం ఒకటి సేకరించడం జరిగింది. సో దాంట్లో మనం ఎటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిన పని లేదు ఎన్పిఆర్లో. సకల జనుల సమాచారంలో అయినా మనం కొన్ని ఆధార్ కార్డు ఇటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎలాంటి బయోమెట్రిక్స్ కానీ లేకపోతే డాక్యుమెంట్లు కానీ ఇవ్వాల్సినటువంటి పని లేదు. సో ఆ రకంగా ఎన్పిఆర్ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. అంటే దానివల్ల ప్రయోజనం ఏంటి, ఈ ఎన్పిఆర్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అంటే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసేటటువంటి రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి, అండ్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించిన సరైన లబ్ధిదారులు ఎవరు ఉంటారో ఆ సరైన లబ్ధిదారులని ఎంపిక చేయడం అన్నమాట. ఎంపిక చేసి కరెక్ట్గా మనం ప్రభుత్వం అమలు చేసేటటువంటి పథకాల ప్రయోజనాలు సరైన వ్యక్తులకి అందుబాటులోకి వచ్చేటట్టుగా చేయడం. సో అలా ఎన్పిఆర్ అనేటటువంటి సిస్టమ్ని ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించడం జరుగుతుంది, ఎక్సెప్ట్ ఫర్ అస్సాం. అస్సాం ఎందుకు మినహాయిస్తున్నారంటే ఆల్రెడీ అక్కడ ఎన్ఆర్సీ కండక్ట్ చేయబడింది సమగ్రంగా, కాబట్టి ఆ ఎన్ఆర్సీ ఆధారంగా కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది కనుక అక్కడ మళ్ళీ కండక్ట్ చేయదీన్ని. అండ్ ఒక గ్రామాల స్థాయిలో, ఒక సబ్ టౌన్ స్థాయిలో, తర్వాత సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఈ మొత్తం డేటా అంతా కలెక్ట్ చేసి దీనికి ఏదైనా ఒక నేషనల్ ఐడెంటిటీ కార్డుకి లింక్ పెడతారన్నమాట. అంటే 1955 సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం, అలాగే 2003లో సిటిజన్షిప్ ఐడెంటిటీ కార్డ్ రిలేషన్ రూల్స్ అని చెప్పి అదొకటి వచ్చింది. ఈ రెండింటి ఆధారంగా ఈ ఎన్ఆర్సీ అనేది నిర్వహించడం జరుగుతుంది. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అనేది టేకప్ చేయబడుతుంది. ఆల్మోస్ట్ దీనికి సుమారుగా 4000 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు దీనికి. అంటే 3920 కోట్లు ఏమో ఉంది దీన్ని. అండ్ నేషనల్ పాపులేషన్ సెన్సస్, జనరల్గా ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరిగే పాపులేషన్ సెన్సస్, అది సపరేట్గా జరుగుతుంది, ఇది సపరేట్గా జరుగుతుంది. ఈ రెండింటికి తేడా ఏంటంటే పాపులేషన్ సెన్సస్ ఏమో ఇంకా ఎక్కువ విస్తృతమైనటువంటి పరిధి కలిగి ఉంటుంది. అంటే దీంట్లో 15 రకాల ఐటమ్స్ గురించి మాత్రమే ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటే, సెన్సస్లో ఇంకా ఎక్కువ సమాచారం తీసుకుంటుంది. సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ మన ఇంట్లో ఉండే టీవీ ఏంటి, టీవీ ఉందా లేదా, బైక్ ఉందా లేదా, సెల్ ఫోన్ వాడుతున్నావా లేవా, మన క్యాస్ట్ ఏంటి, ఇలా ఎక్కువ సమాచారాన్ని రాబట్టేదేమో పాపులేషన్ సెన్సస్. ఇక ఎన్పిఆర్కి తర్వాత ఎన్ఆర్ఈసి ఎన్సిఆర్కి తేడా ఏంటంటే, ఎన్పిఆర్ ఈజ్ ఓన్లీ కలెక్షన్ ఆఫ్ డాటా ఫ్రమ్ ఎవ్రీ రెసిడెంట్. ఎన్ఆర్సీ ఈజ్ అ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎవ్రీ సిటిజన్ టు డిటర్మిన్ ఎ పర్సన్ యాజ్ ఎ సిటిజన్ ఆర్ నాట్. అది బేసిక్ డిఫరెన్స్. అండ్ చాలామంది అపోహల ప్రకారం, అఫ్కోర్స్ గవర్నమెంట్ గతంలో ప్రకటించిన దాని ప్రకారం, ఎన్పిఆర్ విల్ బీ ద ప్రీ కండిషన్ ఫర్ కండక్టింగ్ ద ఎన్ఆర్సీ. అంటే ఎన్ఆర్సీ సేకరణకి ఎన్పిఆర్ ఒక ముందస్తు రిక్వైర్మెంట్ అనేది. బట్ హోమ్ మినిస్టర్ చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతం ఇది ఈ రెండింటికి ఎలాంటి సంబంధము లేదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్పిఆర్ ఆధారంగా ఎన్ఆర్సీ నిర్వహించబడదు. అలా వాస్తవంగా పార్టీలకు అతీతంగా మాట్లాడితే కనుక ఇప్పుడు క్యాబ్ బిల్ వచ్చిన తర్వాత దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందా ఇప్పుడున్న సిచ్యువేషన్లో భారతదేశంలో? సో ఈ ప్రస్తుతానికైతే ఈ అవసరం లేదు. యాక్చువల్గా ఒక అకాడమిక్ సిగ్నిఫికెన్స్ పరంగా మాట్లాడుకోవాలంటే
రీజన్ ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ ఎన్ఆర్సీ ఉంది, ఎన్ఆర్సీ నేషనల్ లెవెల్లో కండక్ట్ చేస్తా అంటున్నారు. అండ్ అస్సాంలో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 20 ఇయర్స్, మోర్ దెన్ 20 ఇయర్స్ ఈ ఎన్ఆర్సీని కండక్ట్ చేస్తున్నారు. 20 సంవత్సరాల్లో ఆల్మోస్ట్ ఒక 20 లక్షల మంది దాకా అక్రమంగా వలస వచ్చారనేటటువంటి ఒక కథ ఉంది. దేశవ్యాప్తంగా కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అంటే 20 సంవత్సరాల్లో ఈ 1971 నుంచి ఇప్పటిదాకా జరిగినటువంటి పరిస్థితుల్లో 20 లక్షల మంది భారతదేశంలోకి అక్రమంగా వచ్చారన్నట్టు. అండ్ దానికోసం దేశవ్యాప్తంగా కొండను తవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే విదేశాల నుంచి అక్రమంగా చొరబడిన వాళ్ళు, చొరబాటుకి ప్రధాన కారణం ప్రభుత్వమే. ఎందుకని, ప్రభుత్వం సమర్థవంతమైనటువంటి పహరా కాయలేదు, దానికి కావలసినటువంటి ఒక బాబ్ వైరింగ్ అనేటటువంటిది కనీసం కూడా పెట్టలేదు. అండ్ కనీసం ఒక సిస్టమేటిక్ ప్రివెన్షన్ అనేది కూడా చేపట్టలేదు. సో ఆ రకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ యంత్రాంగాన్ని, మిలిటరీ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోవడం ప్రభుత్వం తప్పు. వచ్చిన తర్వాత వాళ్ళని వెళ్ళగొట్టడం అనేది ఇంకో పెద్ద తప్పు. అండ్ అది దేశవ్యాప్తంగా చేపడతాను అనేది ఇంకా పెద్ద తప్పు. రీజన్ ఏంటి అంటే ఈ అక్రమంగా చొరబడిన వాళ్ళు ప్రధానంగా బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో సెటిల్ అయి ఉంటారు. అఫ్కోర్స్ తెలంగాణ లేకపోతే హైదరాబాద్లో కూడా కొంతమంది ఉండొచ్చు. అండ్ ఆ ఉన్నటువంటి 1000 మందో 2000 మందో ఒక్కో ప్రాంతంలో వాళ్ళ కోసం గవర్నమెంట్ అంత విస్తృతమైనటువంటి బడ్జెట్ని పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ అస్సాంలో ఈ ఎన్పిఆర్ కండక్ట్ చేయడానికి ఆల్మోస్ట్ 50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఖర్చు పెట్టింది. 50,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఓన్లీ అస్సాంకే ఖర్చు పెట్టింది అంటే ఇంటూ 29 రాష్ట్రాలు వేసుకుంటే, 28 రాష్ట్రాలు వేసుకుంటే ఎంత బడ్జెట్ అవుతుంది? ఆ బడ్జెట్ అంతటిని అనవసరంగా ఈ లెక్కలు తీసే బదులు ఏం చేయొచ్చు, ఇంకా అదనపు పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఆ బడ్జెట్ను ఉపయోగించవచ్చు. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి పౌరులలో ఎవరికైతే ప్రభుత్వ వ్యతిరేకత ఉందో వాళ్ళని ప్రభుత్వానికి అనుకూలంగా, రాజ్యానికి అనుకూలంగా విధేయులుగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి దేశంలో శత్రువులు అంటే విదేశీయులు కాదు, చాలామంది భారత పౌరులే దేశానికి శత్రువులుగా ఉన్నారు. పర్టికులర్గా బార్డర్ ఏరియాస్లో ఉండేటటువంటి జమ్మూ కాశ్మీర్ బార్డర్ ఏరియాస్లో లేకపోతే నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో ఉండే వాళ్ళు భారత ప్రభుత్వ వ్యతిరేకులు. ఎందుకని వ్యతిరేకంగా ఉంటున్నారంటే అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన తీవ్రంగా జరుగుతుంది. ఓకే. అండ్ ఈవెన్ నక్సలిజం కూడా ఈ మానవ హక్కుల ఉల్లంఘనే ఒక కారణంగా చెప్పచ్చు. నక్సలిజం అనేటిది కానీ టెర్రరిజం కానీ, అండ్ గవర్నమెంట్ కనుక ఒక ఈ ఇష్యూస్ని, టెర్రరిజం అండ్ నక్సలిజం అనేటటువంటి ఇష్యూస్ని, సిటిజన్స్ని కంట్రోల్ చేసే విషయంలో ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా కాకుండా ఒక సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రాబ్లంగా పరిగణించడం జరిగితే, ఈ దేశానికి వ్యతిరేకంగా ఎవరైతే దేశద్రోహులుగా అనుకుంటున్నామో ఆ పౌరులందరూ దేశానికి విధేయులుగా మారుతారు. వీళ్ళకి ప్రధానంగా కావాల్సింది ఒక ఉద్యోగం, తినడానికి తిండి అండ్ ఉండడానికి ఒక ఇల్లు, ఇటువంటి ఫండమెంటల్ ఎకనామిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేస్తే చాలు. ఇప్పుడు సపోజ్ మనకి కాయిన్ స్ట్రాటజీ అని చెప్పి ఒకటి ఉంది హోమ్ మినిస్ట్రీలో. సో ఈ కాయిన్ స్ట్రాటజీ అంటే ఈ టెర్రరిజంని ఎదుర్కొనేటటువంటి ఒక వ్యూహం అన్నమాట, నక్సలిజంని ఎదుర్కొనేటటువంటి వ్యూహం. దీంట్లో భాగంగా ప్రజలకి, ఈ నక్సల్ అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలకి, టెర్రరిజం అఫెక్టెడ్ ప్రాంతాల్లో ఉండే ప్రజలకి ఉద్యోగాలు కల్పించి ఆర్థిక సదుపాయాలు కల్పించేటటువంటి ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈవెన్ ల్యాండ్ రిఫార్మ్స్ లాంటివి కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందో, ఇప్పుడు సపోజ్ సంథింగ్ లైక్ మన వెస్ట్ బెంగాల్ ఉంది. వెస్ట్ బెంగాల్లో 1969లో నక్సలిజం ఆరిజినేట్ అయింది. ఈ అక్కడ నక్సల్బరి అనే ప్రాంతంలో ప్రారంభమైంది కాబట్టి నక్సలిజం అని అంటుంది దాన్ని, ఈ మావోయిస్ట్ గ్రూపులు. అండ్ 5 సంవత్సరాల్లో ఏ రాష్ట్రంలో అయితే ఆవిర్భవించిందో 5 సంవత్సరాలు దాన్ని ఎలిమినేట్ చేశారు. 1974 తర్వాత వెస్ట్ బెంగాల్లో ఇక నక్సలిజం లేదు అక్కడ ఇంకా. ఎందుకు ఎలా సాధ్యమైంది ఇది అంటే, ఇక్కడ నక్సలిజంని ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా ట్రీట్ చేయలేదు, పోలీసులతోటి అరిచివేత ఇటువంటివి చేయలేదు. ల్యాండ్ రిఫార్మ్స్ని సక్సెస్ఫుల్గా పక్కాగా అమలు చేశారు, అంటే భూ సంస్కరణలు అమలు చేయడం. భూ సంస్కరణలు అంటే ఏంటి, ఎక్కువ ల్యాండ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి భూమి తీసుకోవడం, అంటే ఈ భూస్వాముల దగ్గర నుంచి భూమి తీసుకోవడం, ల్యాండ్ రెగ్యులేషన్ చేసి భూమి లేని పేదవారికి దాన్ని పంపిణీ చేయడం. సో ఎప్పుడైతే మనం భూమి లేని పేదవాడికి భూమిని పంపిణీ చేయడం జరుగుతుందో, ఆటోమేటిక్గా రాజ్యం పట్ల విధేయత పెరుగుతుంది. ఎప్పుడైతే రాజ్యం పట్ల విధేయత పెరుగుతుందో దేశద్రోహానికి పాల్పడడం అనేది తగ్గుతుంది. కాబట్టి గవర్నమెంట్ చేయాల్సింది ఏంటంటే, నక్సలిజం, టెర్రరిజం, అలాగే దేశంలో ఉన్నటువంటి విదేశీయుల ఎరివేత
వాళ్ళు దేశద్రోహానికి పాల్పడతారో నేరానికి పాల్పడతారో అనే ఆలోచించే బదులు ఆర్థిక న్యాయం. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతిక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.